కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కందుల నాగరాజు జన్మదిన వేడుకలు అల్లిపురంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేఎన్ఆర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమాజ సేవే పరమావధిగా నిరుపేదలకు నిత్యం సేవలు అందిస్తున్న కందుల నాగరాజు అభినందనీయుడని వక్తలు కొనియాడారు. వైసీపీ నాయకుడు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు జన్మదిన వేడుకలు 32వ వార్డులో ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైసీపీ నగర అధ్యకుడు వంశీకృష్ణ శ్రీనివాస్, లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యకుడు గంట్ల శ్రీనుబాబులు నిరుపేదలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలను అక్కున చేర్చుకుని నేనున్నానంటూ నిత్యం వారికి ఏదో రూపంలో సాయం అందిస్తున్న నాగరాజు సేవలు అమోఘమని అన్నారు. ఆయన సేవలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కందుల నాగరాజు మాట్లాడుతూ తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత నిరుపేదలకు సాయం చేయాలనే దృక్పథంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ, గరికిన గౌరీ, విల్లూరి భాస్కర్ రావు, ఆధ్యాత్మిక తత్వవేత్త రాజశేఖర్, ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు కందుల నాగరాజు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి అందులో భాగంగానే 10,000 మంది నిరుపేదలకు వస్త్రదానం కూడా చేపట్టారు. మరి కార్యక్రమంలో పలువురు పాల్గొని కందుల నాగరాజు గారి సేవలు కొనియాడారు. మరి గత 20 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా నాగరాజు గారి జన్మదిన వేడుకలు ఎంతో మంది పేదలకు పండుగ రోజు. మరి ఇందులో ప్రతి ఒక్క కూడా నేను కూడా మా జర్నీ సోదరులు అందరి తరఫున పాల్గొంటున్నాను. మరి భవిష్యత్తు నాగరాజు గారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయనకు ఆ భగవంతుడి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని. మరి ఎప్పుడు కూడా ఇంకా 5-6 మంది వచ్చారు నా కుటుంబంలోకి 25 వాసు కోసం ప్లస్ ఆ బతులే కూడా. ఎందుకంటే బతులే కాకుండా ఆ వాసు కోసమే ప్రతి సంవత్సరం కూడా బతులే తొందరగా చేసుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం 5-6 మంది వస్తే ఈ సంవత్సరం ఏమైనా కరోనా వల్ల ఇక్కడ 100 మంది మాత్రమే పిలిచారు. ఎందుకంటే ప్రతి నుంచి 10,000 మందికి చేయాలి ఈ సంవత్సరం పరిస్థితులు. ఈ 10,000 మందికి కూడా ఇంటికి 12,000